ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి పొంది మనకు స్వాతంత్రం వచ్చి 5 దశాబ్దాలు దాటినాయి. కానీ ఆ స్వాతంత్ర్యం ఇంకా కేవలం రాజకీయ స్వాతంత్రంగానే మిగిలిపోవటం శోచనీయం. దేశంలో చాలా చోట్ల ఇంకా సామాజిక మానసిక స్వతంత్రం లభించనే లేదు. ఆనాటి బానిస శృంఖలాల కంటే బలిష్టమైన మూఢ విశ్వాసాల శృంఖలాలు చాలా ప్రాంతాలను కట్టిపడేసే ఉంచాయి. ఉదాహరణగా మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతాలలో కొన్ని చోట్ల గుడ్డి నమ్మకాలు, మూఢ విశ్వాసాలు వీరవిహారం చేస్తూ ఉన్నాయి. మానవుడు ఈ అంధవిశ్వాసాల సంఖ్యలతో ఇంకా బందీగానే ఉన్నాడు. కత్తి తీసుకొని తోలలు తొత్తు నా కొడుకుని కట్టాలకు దొరా, నాకేం తెలియదు, నేనేం చెయ్యలే, నన్ను కొట్టద్దు. ఈడే చేసిండు దొరా. అమ్మోర్ నాకంత చెప్పింది, ఈడే ఈ బద్మాష్ గాడే ఇదంతా చేస్తున్నది. ఏమి రా కావాలి కొడుక, ఏం చెయ్యలేదంటావురా, అయితే అమ్మోరి మాట తప్పంటావురా. అమ్మనవమానిచ్చినవు, అమ్మోరి కోపం నీకెరకలేదురా. పోతమ్మ తల్లి, నిన్ను నేను తప్పుపడతలేను తల్లి, కానీ నువ్వు అన్నట్టు నేనా పని చెయ్యలేదు, నీకు దండం పెడతా. ఇంకెవరో చేస్తున్నారు. అమ్మోరు చెప్పిందే అబద్ధమంటావురా, ఇక నిన్ను విడిచి పెడితే లాభం లేదు. ఏమో గట్ల తమాసా చూసుకుంటా నిలబడతారు ఏంద్రా, కాసులను పోస్తాను గాడిది కొడుతున్నా. అదేమిటి ఎలా అంటున్నావు, అమ్మోరి కోపమా, అదేంటి అమ్మోరి కోపం తల్లి కోపం చెప్పవేంద్రా. నే ఈ శాతబళ్ళన్ని ఎందుకు చేస్తున్నావురా చెప్పు. నేనేం చేయాలే, మళ్ళబుకాయిస్తున్నావురా, అమ్మోరి మాటనే కాదంటున్నావురా. ఈడు నిజం చెప్పేటట్లేడు, సావగొట్టుండ్రి సాలే గాన్ని. జరగండి జరగండి జరగండి, ఆపండి ఆపండి. బిడ్డ వసంతు, నువ్వెప్పుడు వచ్చినవురా? అరే అతను ఎందుకు ఆకూడుతున్నారు మీరు? చూడు బిడ్డ, ఈ ఊరి కట్టుబాట్లు, ఆ సంగతులు, లోతుపాతులు నీకు సమజుగావు, గాని నువ్వు ఇంటికి అడిగిపో. అరే ఇట్లా కొడితే వాడు చచ్చిపోతాడు అన్న. రావాలి, ఈడు చస్తేనే ఊరు బాగుపడుతుంది. మీరేం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? రాగుండ్రి, నా కొడుకు వసంత్ కు ఈయన మీద దయ కలిగింది, ఈయనకి ఇంకొక పాలి మోకా ఇద్దాలి. మల్లో పాలి గిసుంటి పని చేస్తే గట్లనే చంపుడు. Thank you.
అతన్ని చంపేసి వస్తున్నారా? లే, చంపలే. అరే, చంపలేదా? ఇది మంచి పని కాదు నాన్న. అతని ప్రాణాలు తీసుకుంటేనే బాగుండేది. చూడు బిడ్డ వసంత్, ఊరన్నాక కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. అరే, ఇవేం కట్టుబాట్లు? ఇదెక్కడి సాంప్రదాయం? ఇదేం ఆచారం నాన్న? నాన్న, సాటి మనిషిని చెట్టు కట్టేసి రక్తం చిమ్మేలా వాడిని కొట్టడం, ఇదెక్కడ సాంప్రదాయం? ఇదెక్కడ ఆచారం నాన్న? తప్పు చేసిన వాడిని దండించడం తరతరాల నుంచి వస్తున్న ఆచారం. గసొంటి ఆచారం ఈ పల్లెటూర్లలోనే కాదు, మీ పట్టణంలో కూడా లేదంటవా? వా నాన్న, వా. బాగుంది, చాలా బాగుంది. పాపాలకు శిక్ష. ఇంతకీ ఎల్లయ్య చేసిన పాపం ఏంటో తెలుసుకోవచ్చా? వాడు మాయలు మంత్రాలు చేస్తున్నాడు, చాతబడి చేస్తున్నాడు. దాని అసర్ ఊరి జనం మీద పడుతున్నది. ఏంటి, చేతబడా? అవును, మన శంకరయ్య పొలానికి పురుగుపడ్డది. మనకిష్టయ్య కొడుకు సావు బతుకులల్లున్నాడు. మైసమ్మ బిడ్డ పెళ్లి నడుమిట్లనే ఆగిపోయింది. వీటన్నిటికీ కారణం ఆ ఎల్లయ్య అంటారు, అవునా? కాదా మరి. ఆడు మెల్లమెల్లంగా ఊరంతటిని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. నాన్న, మీ ఆలోచన ధోరణికి నాకు మతి పోతుంది. అరే, బుద్ధున్నవాడెవడు మాట్లాడే మాటలు కావు నాన్న ఇవి. చూడు బిడ్డ వసంత్, బుద్ధి లేనివని గురించి మాట్లాడుతున్నావులే. నా బుద్ధి లేనితనం గురించి మాట్లాడుతున్నావు. ఒక్కటి మాత్రం యాదుంచుకో బిడ్డ, గీ బుద్ధి లేనోడే నిన్ను చిన్నప్పటి సంధి పెంచి పెద్ద చేసేవాడు. గీ బుద్ధి లేనోడే నిన్ను పట్నం పంపించి కాలేజీ చదువులు చదివిస్తున్నాడు. గీ బుద్ధి లేనోడే. నాన్న, నన్ను క్షమించు నాన్న. మీ మనసు కష్టపెట్టినట్టున్నాను. పర్వాలేదులే బిడ్డ, గాముచ్చటబోని గాని నీ ప్రయాణం ఎట్లా జరిగింది? బాగానే జరిగింది నాన్న. బస్ సమయానికి వచ్చింది. సరే గాని, తిన్నావా? లేదు, మీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఇంత రాత్రి దనుక నా గురించి ఎదురు చూస్తున్నావా? ఈ పల్లెల్లంటే సరిపోయింది గాని మరి పట్నం ఏం చేస్తోంది? నిన్నే తలుచుకుంటూ నీ జ్ఞాపకాలని పక్కన పెట్టుకుని ఫోన్ చేసేవాడిని. కూర్చొని తింపిస్తా బిడ్డ నీకు. ఒక్క ముచ్చట మాత్రం బాగా యాదుంచుకో బిడ్డ. ఊరి కట్టుబాట్లను ఆచారాలను కాదని వాటిని ఎదుర్కొనే కోషిష్ మాత్రం చెయ్యకు. సరేనాన్న. అప్పుడే పండుకుంటావా లేకపోతే కొంచెంసేపు ముచ్చట పెట్టుకుందావా? మీరు పడుకోండి నాన్న, నేను అలా తిరిగేసి వస్తాను. నీ ఇష్టం, కానీ ఎక్కువ దూరం పోకు, జర జల్దీ రా. అసలే దినాలు బాగలేవు. నేనేమైనా చిన్నపిల్లానా నాన్న? అరే, చేతబడికి మంత్రాలకు చిన్న పెద్ద అనే తేడా ఉండదు బిడ్డ. మన భద్రంలో మనం ఉండడం మంచిది. సరే. ఏమిటిది, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను ఈ కట్టుబాట్లు ఆచారాలు ఇలా కొనసాగవలసిందేనా? వీటికి అంతం లేదా? ఈ ఊరి ప్రజల్లో మార్పు తేవడం ఎలా? ముందుగా ఎల్లయ్యతో మాట్లాడితే విషయం తెలుస్తుంది. నాకేం తెలియదు, నేనేం చేయలే. ఎల్లయ్యా, నేను వసంతని. నాకేం తెలియదు, నాకేం తెలియదు. నన్ను రక్షించండి, నన్ను కాపాడుండి. భయపడకు, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. చిన్నదొరా, యానో పెద్ద తప్పిదం జరిగింది, ఇంకెవరో చేస్తున్నారు ఇదంతా, నాకేం తెలియదు. ఎవరోనా అంటే? ఈ మంత్రాలు తంత్రాలు చేతబడులు నాకేం తెలియదు.
ఇంకెవరో చేస్తున్నారు ఇదంతా. ఓ చేతబడి, అసలు మీ అందరికి ఏమైంది ఇలా ఆలోచిస్తున్నారు? ఊళ్ళో ఎవరో చేతబడి చేస్తున్న మాట నిజమే, కానీ నేను మాత్రం కాదు. ఎవరో చేస్తున్నారని నీకెవరు చెప్పారు? ఊళ్ళో చాలా మంది ఇళ్ళలా చెడు జరుగుతున్నది. ఎవరు ఏం చేయకపోతే ఏ కారణం లేకుండా కట్లెందుకైతుంది? జనం పరేశాన్ అవుతున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ నువ్వే చేస్తున్నావని చెప్తున్నారు కదా. అదే నాకు సమజైతుంది. అమ్మోరు కూడా గట్టే అంటున్నది. అమ్మోరా? అది సరే కాని అల్లయ్య, అమ్మోరు ఎప్పుడు మల్లయ్యనే పొందుతుందా లేకపోతే ఇంకెవరి మీదైనా పొందుతుందా? అమ్మోరి పూనకం ఎవరికైనా రావచ్చు, కానీ 6 నెలల సంధి మల్లయ్య మీదనే పూంతాను. అవును, ఈ మల్లయ్య నీకు అన్నయ్య కదూ? అవును, ఆడు మా సవిత తల్లి కొడుకు. అచ్చా, సవతి తల్లి కొడుక. నారాయణ నారాయణ, మీరు చింతాక్రాంతులై వ్యాకుల పడకండి దేవేంద్ర. మీ వ్యాకులత మమ్మల్ని విచారసాగరంలో ముంచెత్తగలదు. నారాయణ నారాయణ. వ్యాకుల పడకుండా ఎలా ఉండగలను మునీంద్ర? గత కొన్నాళ్లుగా మీరు పాడిన పాటే పాడుతున్నారు కదా. నారాయణ నారాయణ, అదే కదా నా వ్యధ. నాకు భూలోక యాత్రకు అనుమతిని ప్రసాదించమని ఇన్నాళ్లుగా అర్థిస్తున్నాను, కానీ మీ మనసు మాత్రం నారాయణ నారాయణ. మీరు అడిగినప్పుడల్లా సమాధానం చెప్తూనే ఉన్నాను కదా మునీంద్ర, అది అసంభవమని. నారాయణ నారాయణ, ఎందుకు సంభవం కాదు? మీరు సురలోకాధీశులు, దేవేంద్రులు. మీరు తలుచుకుంటే ఎంతటి అసంభవమైనా సంభవం కాక తప్పదు. నారాయణ నారాయణ. ఒప్పుకుంటాను, ఎన్ని అసాధ్యాలైనా సాధించగలను, కానీ మిమ్మల్ని భూలోకానికి పంపడం నా మనసు అంగీకరించడం లేదు. అదే, ఎందులకు అంగీకరించదు అని. ఇదివరలో అనేక పర్యాయములు నేను భూలోక సంచారము చేసిన వాడినే కదా. అదే అదే, గతంలో మీరు అనేక పర్యాయములు భూలోక భ్రమణం కావించి వచ్చారు కదా, కనుకనే ఇప్పుడు మీ భూలోక విహారం సాధ్యం కాదు అంటున్నాను. నారాయణ నారాయణ, మీ మనసులోని శంక ఏమిటో, మీ మాటలలోని గూఢార్థం ఏమిటో నాకు గోచరించడం లేదు దేవేంద్ర. చూడండి మునివర, ఇది వరలో మీరెప్పుడు భూలోక యాత్ర చేసినా ఇక్కడ సురలోకవాసులందరినీ సమస్యల వలయంలో కడగండ్ల ఊబిలో పడవేశారు, కాదందురా? నిజమే, ఒప్పుకుంటాను. గతంలో నా చర్యల మూలంగా మీకు అనేక ఇక్కట్లు సంభవించినవి, కానీ ఆ కాలం వేరు, అప్పటి పరిస్థితుల ప్రభావము వేరు. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి దేవేంద్ర. భూలోక పరిస్థితులు మారినవి కానీ ఇక్కడ దేవలోక పరిస్థితుల్లో మార్పు లేదు మునీంద్ర. పరిస్థితులు ఎంతటి వారినైనా మార్చేస్తాయి సూర్యనాథ. నారాయణ నారాయణ, సామాన్య మానవులను మారుస్తాయి గాని సురలోక వాసులను కాదు. మనం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం మునీంద్ర. నారాయణ నారాయణ, మన ఈ స్థితిలో పరివర్తన కావాలనుకుంటున్నాం కదా దేవేంద్ర. నారద మునీంద్ర, మీరు మీ పట్టుదలను సడలించుకోరెందుకు? గతంలో నేను చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను కనుక. అయితే నేను మీకు భూలోక యాత్రకు అనుమతి ఇచ్చేదాకా మీరు నన్ను వదలరన్నమాటేగా? సరిగ్గా ఊహించారు. అయితే మీరు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారన్నమాట. చెప్పానుగా, మారటం మాటలు మార్చటం మానవుల లక్షణం కాని సురలతత్వం కాదే. అయితే నేను భూలోక సంచారానికి సన్నిద్ధమవుతాను మరి. నా అనుమతి లేకుండానే? నారాయణ నారాయణ, ఇంతకు మునిపే కదా దేవేంద్ర నన్ను వదిలించుకోవాలని ఉందన్నారు. అన్నాను, కానీ అది. ఇంకా కానీ లేదు, ఏదీ లేదు, మీరు అనుమతించినట్లే. ఇక చూడండి దేవేంద్ర, ఈ నారదుడు ఈసారి భూలోకంలో ఎంతటి మహత్కార్యాన్ని సాధిస్తాడో. సరే వెళ్ళి రండి, కానీ మీ యాత్ర కేవలం 10 దినములకే పరిమితం. మీకిష్టమున్నా లేకున్నా ఏకాదశి దినాన
దేవలోకానికి తిరిగి వస్తారు. కానీ 10 దినముల గడువు సరిపోదేమో దేవేంద్ర. అంతకు మించి అనుమతి ఇవ్వలేను. ఇక్కడ పై వాళ్లకు సమాధానం చెప్పుకోవలసిన వాణ్ణి. సరే సరే, 10 దినములే సరి. నారాయణ నారాయణ. జై పోచమ్మ తల్లి, జై జై మహంకాళి. అమ్మా కరుణించు తల్లి, నీ మహిమ చూపు తల్లి, పిశాచాలు పారిపోయేటట్టు చెయ్యి తల్లి, ఆకాశ పీడ విరగడేటట్టు చెయ్యి తల్లి, దుష్టగ్రహాల నాశనం చెయ్యి తల్లి. జై మహంకాళి, జై జై మహంకాళి, జై మహంకాళి, జై జై మహంకాళి. ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? కిష్టయ్య కొడుకు దయ్యాలు పట్టినాయి బిడ్డ, పిచాచాలు పట్టి పీడిస్తున్నాయి. అయితే ఈ మలై చేస్తున్న పని ఏంటి? దయ్యాలను పిచాచాలను ఎల్లగొట్టే కోసిష్ చేస్తున్నాడు. అరే పిల్లాడికి జ్వరం బాగా ఉంది, ఈ పొగ వేయడం మానేయండి. ఈ పొగకి పిల్లాడికి ఊపిరాడదు, పొగ వేయకండి. దయ్యాలు బయటికి పోనీకే వెనక ముందు లాడుతున్నాయి, జిద్దు చేస్తున్నాయి, అందుకే పొరగాని కూపిరాడతలేదు. జై దుర్గమ్మ తల్లి, పంపించు దయ్యాలను, దూరంగదోలు దయ్యాలను. ఏయ్ చాలించవయ్యా నీ మూర్ఖత్వం, పిల్లాన్ని వెంటనే ఏదైనా ఆసుపత్రికి తీసుకుపోదాం. అమ్మోరంటే భక్తి ఏనోళ్ళు చేరినీడా, నాస్తికులు చేరినీడా, అందుకే అమ్మోరి కోపం వస్తున్నది. అమ్మా మహంకాళి, శాంతించు తల్లి, శాంతించు తల్లి, శాంతించు తల్లి. అమ్మా జై దేవి, జై జై దేవి. బిడ్డ వెనకకు రా బిడ్డ, నువ్వు గిట మల్లయ్య పూజకు అడ్డం వచ్చినావు అనుకో, అమ్మోరి కోపం వస్తుంది. నా మాట దూరంగా జరగయ్యా. నన్ను ఆపకండి నాన్న, నన్ను ఆపకండి. ఈ లోకాలు అవసరంగా చచ్చిపోతాం నాన్న, వెంటనే ఏదైనా ఆసుపత్రికి తీసుకుపోదాం. అది కాదు బిడ్డ, నా మాట నువ్వు, నేను చెప్తున్నాను, నేనే తీసుకుపోతాను బిడ్డ. నా మాట బిడ్డ, వద్దు వద్దు బిడ్డ, తప్పకండి తప్పకండి. నేను బిడ్డ 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 ఆగు బిడ్డ. ఇట్లా కాళ్ళు చేతులు ముడుచుకుని కూకుంటే లాభం లేదన్నా, ఏదన్నా చెయ్యి. తొందరగానే ఏదన్నా చెయ్యాలి, లేకపోతే ఇన్నాళ్ళు పడ్డ కష్టం బూడిదల పోసినట్టయితది. నా కాళ్ళ కిందికే నీళ్ళొస్తాయి. కాళ్ళ కిందికే కాదన్నా, నిన్ను పురాగం ముంచేటన్ని నీళ్ళు వస్తాయి. ఇకప్పుడు నిన్ను బచాయించేటోడు ఎవడుండడు, యాది పెట్టుకో. చప్ నోరు మూసుకొని జర చేతులు జల్ది జల్ది ఆడించుబే. ఏం చెయ్యాలో నన్ను సోంచాంచుకొని. ఏందన్నా సొంచేది, ఆ చిన్నదొర ఊళ్ళో కాలు పెట్టిండు, నీకు సంకటమై కూకున్నాడు. అరే ఆని గురించి ఫికర్ లేదు బే నాకు, వాని నాయనే ఆని మాటలు ఈనాడు నమ్మడు. ఎన్నొద్దులు వినడన్నా? ఏమో నాకైతే గుబులైతాంది, నీ గుట్టు ఏడరట్టు అవుతుంది అని. అరే జర మెల్లగా మాట్లాడు, ఎవడన్ని నగలడు. నారాయణ నారాయణ, ఎవరో వినడం ఏమిట్రా, ఇక ఊరు ఊరంతా వింటారు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. అరే చందు, ఒక మాట అడుగుతా చెప్తావురా. అడుగన్నా. ఏం లేదు, నీ బిడ్డ లగ్గం సంగతి ఏమైందిరా? అరే ఏమైందన్నా, వాళ్ళు వచ్చిండ్రు చూసి వెళ్ళిపోయినరు. అరే రే రే రే, ఎందుకంట? కత్నం పైసలు శాన అడుగుతున్నారన్నా. కట్టె ఇరగకుండా పావు చచ్చే ఉపాయం చెప్పమంటావురా? చెప్పన్నా, నీకు పుణ్యం ఉంటది. ఏం లేదురా చందు, నీ బిడ్డను నా తాన్నే ఉండని నేను ఉంచుకుంటది. జర సంబలాయించుకొని మాట్లాడు. అరే అలా తప్పే ఉన్నదిరా, ఎందుకట్లా కోపానికి వస్తావు? చూడు మల్లయ్యన్న, మనం ఎట్లుండమో గట్లుంటేనే మంచిది. నా ఇంటి ముచ్చట్లోనూ తలబెట్టకుంటేనే మంచిది చెప్తున్నా, లేకపోతే మర్యాద తక్కదు. నాకే మర్యాద నేర్పిస్తున్నావురా, నన్నే బెదిరిస్తున్నావురా.
పడిదంక మర్యాదగా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఈను ఇయాల్నే నేను నీ బిడ్డను లేపుకొస్తా ఏం చేస్తావు మల్లయ్య నా ముందే నా బిడ్డను గంట మాట అంటావురా కుక్కల కొడక నిన్ను రేయ్ నా ముందు నీ నాటకాలు నడవవు నీ అసలు కథ తెలవని ఊరోళ్ళ ముందు నీ నాటకాలు ఆడుపే అమ్మా తల్లి నారాయణ నారాయణ జై జై మహంకాళి అబే చుప్ అమీన్ గారిది ఉండు నీ పని చెప్తా అమ్మోరు పేరు చెప్పి ఊరి జనాన్ని మోసం చేస్తావురా ఆగండి ఆగండి ఏమైంది ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నారు ఏం జరిగింది చందు ఈ కమీనగాడంత మోసగాడు నీకు తెలవచ్చిన్నదోరా అదేమిటి ఇతన్ని దేవి ఆవరిస్తుందని మీరందరూ అంటారు కదా అది అమ్మోరి పునకంగా చిన్నదోరా అది ఈ డాడీ నాటకం ఇట్లా మోసం చేసి ఊరలను బేకుపులు చేస్తున్నాడు వచ్చా నాకుడు ఆగండి మీరు ఆగండి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటనే రేపు రచ్చబండ దగ్గర పంచాయతీలో అందరి ముందు చెప్పగలవా చెప్తా నాకేమన్నా బుగులా ఈయన బండారం అంతా బయట పెడతా ప్రజలారా ఇక పంచాయతీ మొదలు పెట్టచ్చు అనుకుంటాను పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఈ గ్రామ ప్రజలారా ఈ మల్లయ్య మీకందరికీ తెలుసు కానీ ఇతని నిజస్వరూపం మీకెవ్వరికీ తెలియదు ఇతను చేస్తున్న వ్యవహారం బయట కనిపించేంత పవిత్రమైనదేమీ కాదు వసంత ముచ్చటేందో అందరికీ సమజేటట్టు సాఫ్ సాఫ్ గా చెప్పరాదు వివరంగా మన చందు చెప్తాడు ఏం చందు చెప్తా ఉన్నదున్నట్టు నిజం చెప్తా కుల్లం కుల్ల చెప్తా అయితే చెప్పు నిజంగా ఈ మల్లయ్యను దేవి అదే అమ్మోరు పొందుతదా అరే చిన్నదరా అదంతా వీడు చేస్తున్న డొంగు నువ్వు చెప్పింది నివర్దేనని మాకేంది నమ్మిక దొరా ఈ మల్లయ్యసువంటోడు నాకు తెలిసినంతా ఈ ఊర్లో ఎవ్వరికి ఎరకలే ఈయన కాళ్ళ గోటి నుంచి నెత్తిదానుక నాకు పూరగా ఎరక అయినా సరే నువ్వు చెప్పేది నిజమని మాకేంది నమ్మిక నారాయణ నారాయణ ఇక లాభం లేదు ఏదో ఒకటి చెయ్యవలే నారాయణ నారాయణ నేను చెప్తా నిజమేందో నేనే చెప్తా నిజమేందో నారాయణ నారాయణ నా మీద ఏ అమ్మోరు కొలువు ఉండదు నాకెప్పుడు పూనకం రాదు అయితే ఇన్నాళ్ళు ఈ నాటకాలు ఎందుకు అన్నట్టు ఈ ఊరి మొత్తానికి పెద్ద అయ్యగారిని నేనే కావాలనుకున్నా అది సరే గాని కిష్టయ్య కొడుకును నేను ఆసుపత్రికి తీసుకువెళ్ళేటప్పుడు ఎందుకు అడ్డగించావు ఆ పోరగాడు చస్తే అందుకు జిమ్మెదారు ఈ ఎల్లయ్యేనని అమ్మోర్ నాకు చెప్పిందని అందరికి చెప్పాలనుకున్నా అందువల్ల నీ కూరిగే లాభం ఏంటి నా మాట నమ్మి ఊరోళ్ళందరూ ఎల్లయ్యను ఊళ్ళకెళ్ళెళ్ళగొడుదురు కదా నారాయణ నారాయణ అప్పుడు వాణన్న నేనే గనుక వాడికున్న పొలం బాయి కూడా నాకే వస్తాయనుకున్నా అంటే ఈ మంత్రాలు తంత్రాలు ఈ చేతబళ్ళు ఇవన్నీ ఎల్లయ్యేం చేయట్లేదన్నమాట లేలే ఆడికేం తెలియదు పాపం మరైతే ఊర్లకి తతంగమంతా ఇన్ని దినాలు సంధి చేస్తున్నది ఎవరు ఎవరు కాదు నారాయణ నారాయణ
ఎదంతా నేను చేసిన పని ఇంకా చూస్తారేంద్రా సావగొట్టుంది ఇతన్ని చంపి మీరెందుకు పాపం మూటగట్టుకుంటారు ఇతన్ని చట్టానికి అప్పగించండి కానీ ఒక్క విషయం మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇతను చేసిన పనులన్నిటికీ కొంతవరకు మీరు బాధ్యులే ఆడు చేసిన తప్పు పనులకు మేమెట్ల జిమ్మేదారైతం మీరు బాధ్యులే మీ అంధవిశ్వాసం మీ మూఢనమ్మకం అతన్ని ఈ పనికి పురుగొల్పాయి ఈ చేతబడులు ఈ మంత్రాలు తంత్రాలు వీటి మీద మీకున్న గుడ్డి నమ్మకాన్ని మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తను లాభం పొందాలనుకున్నాడు కనక ప్రజలారా ఈ మూఢనమ్మకాల్ని మంత్రాల్ని తంత్రాల్ని చేతబడులను మల్లయ్య లాంటి సమాజ విద్రోహులను తరిమి కొట్టడానికి నారదుడే మళ్లీ మళ్లీ దివి నుండి భూమికి దిగిరావాలా మనం కళ్ళు తెరచి మూఢ విశ్వాసాల శృంఖలాలను తెంచుకుని సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ చీడ పురుగులను దూరంగా తరిమి కొట్టలేమా తలచుకుంటే మనం దేన్నైనా సాధించగలం